వెల్కమ్ టు ఇండియన్ టీవీ. 70 ఏళ్లకు పైగా దేశంలో అత్యంత వివాదాస్పద ఆర్టికల్ గా నలుగుతున్న ఆర్టికల్ 370 రూపొందించింది ఎవరో తెలుసా? మాజీ ప్రధాని నెహ్రూ సమయంలో వివాదాస్పదమైన ఆర్టికల్ 370 రూపొందించింది తమిళనాడుకు చెందిన గోపాలస్వామి అయ్యంగార్. అప్పట్లో దీనిని రూపొందించారు. ఈయన అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తంజావూరుకు చెందిన అప్పటి ఐఏఎస్ అధికారి. 1905 మద్రాసు సివిల్ సర్వీస్ అధికారిగా విధుల్లో చేరి 1919 వరకు డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు. తర్వాత వృత్తిరీత్యా వివిధ ప్రదేశాల్లో పనిచేశారు. 1937 నుంచి 1943 వరకు జమ్మూ కాశ్మీర్ ప్రధానిగా నియమించబడ్డారు. తర్వాత 1943 నుండి 1947 వరకు మంత్రిగా పనిచేశారు. తర్వాత 1947 నుంచి 1948 వరకు ఆనాటి ప్రధాని నెహ్రూతో కలిసి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి నియమించబడ్డ 7 సభ్యుల బృందంలో ఈయనొకరు. తర్వాత జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రూపొందించారు. అప్పట్లో ఎలాంటి మంత్రిత్వ శాఖ లేకుండానే మంత్రిగా కొనసాగి జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలను పర్యవేక్షించారు. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.